వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను ఈ రోజు ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు బీజేపీతో పొత్తుల విషయంలో టీడీపీ ఒక క్లారిటీకి వచ్చేసిందా అంటే అవుననే చెప్పాలి ఇప్పటికే ఈ దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడుతో ఇనిషియేట్ చేసే ప్రయత్నం కూడా చేశారనే సమాచారం ఉంది మన దగ్గర ఇక అదే సమయంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి కొన్ని ప్రత్యేక కండిషన్స్ పెడటం ద్వారా ఈరోజు ఆయన పొత్తులకు కూడా బీజేపీతో అంగీకరించారనే కొన్ని లీకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి కొంతమంది టీడీపీలో ఉన్న సీనియర్లు కూడా దీన్ని ఎండార్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అధికారిక ప్రకటన మాత్రమే ఇంకా రావాల్సి ఉంది ఎందుకంటే ఒకవైపు ఆల్రెడీ జనసేనతో టీడీపీ పొత్తుల్లో వెళ్ళిపోతుంది ఆల్రెడీ టికెట్ల ఖరారు కూడా అయిపో వస్తుంది రేపు సంక్రాంతి తర్వాత ఉమ్మడిగా ఇద్దరు కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీడియా ముందు కూడా రాబోతున్నారు అభ్యర్థులు ఫస్ట్ ఫేజ్లో అభ్యర్థులు ప్రకటన కూడా చేయబోతూ ఉన్నారు సో ఇలాంటి సమయంలోనే బీజేపీతో పొత్తులు దిశగా కూడా టీడీపీ అడుగులు వేస్తోంది ఆ దిశగా ఈరోజు అమిత్ షా మోడీ లాంటి వాళ్ళు టీడీపీని గత కొన్ని రోజులుగా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు ఏదైతే ఒక సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ను ఆ మ్యాజిక్ను రిపోర్ట్ రిపో రిపీట్ చేయాలని కూడా ఈ రోజున అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఆలోచన చేస్తున్నాయి సో ఇప్పుడున్న పరిస్థితులు అందుకే నిన్నటి వరకు కూడా బీజేపీతో పొత్తులంటేనే చంద్రబాబు నాయుడు వెనికి తగ్గుతూ వచ్చారు సో రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో పొత్తులకు వెళ్ళినట్లయితే అది అల్టిమేట్గా రేపటి ఎన్నికల్లో టీడీపీకి డ్యామేజ్ అవుతుందేమో అని కూడా ఆయన అంచనాలు కట్టారు కానీ రోజు ఉన్న కొన్ని స్పెషల్ కండిషన్స్ మధ్య బీజేపీ కూడా చంద్రబాబు నాయుడుతో పొత్తులు అవసరమని భావిస్తూ వస్తోంది సౌత్లో పాగా వేయాలనుకున్న అటు కర్ణాటక దగ్గర నుంచి ఇటు తెలంగాణ దాకా ఒక డ్రాబ్యాక్ ఏదైతే బీజేపీకి ఎదురైన పరిస్థితుల్లో ఈరోజు ఎలాగైనా ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అండ్ దాని జనసేన కూటమి అధికారంలోకి రాబోతోందని వస్తున్న అంచనాలు కూడా బీజేపీని ఆలోచనలో పడేశాయి అందుకే గత కొన్ని రోజులుగా ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు బయటకు వచ్చి ఆయనకి ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఆ కేసు నుంచి ఈ రోజున పూర్తి స్థాయిలో బీజేపీ టీడీపీ మీద ఫోకస్ పెట్టింది ఇప్పటికే చంద్రబాబు నాయుడుతోని అమిత్ షా టచ్లోకి వచ్చారు అదేవిధంగా జనవరి రెండో వారంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నారు అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇదే సమయంలో అమిత్ షా దగ్గరికి వెళ్ళబోతున్నారనే చర్చ కూడా జరుగుతూ వస్తోంది సో ఈ రోజును చూసినట్లయితే సీట్ల ప్రక్రియకి సంబంధించి జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి జనసేన అసలు ఎన్ని సీట్లు డిమాండ్ చేయబోతుంది అంశానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర ఒక సమాచారం ఉంది పలుసార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు భేటీ కూడా అయ్యారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ కూడా అయ్యారు ఏ ఏ సీట్లు జనసేన డిమాండ్ చేస్తుంది అనే అంశానికి సంబంధించి అక్కడ ఆయా స్థానాల్లో టీడీపీ సీనియర్ అభ్యర్థులు ఉన్నప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఈరోజు పార్టీ అధిష్టానం కూడా బిజీ అయింది ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ ఇస్తున్న ప్రెజర్స్ మేరకు బీజేపీతో పొత్తులకు టెంపరీగా అంగీకరించే సిచ్యువేషన్ అయితే టీడీపీలో ఉందన్నది వాస్తవం ఈ రోజున అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బీజేపీకి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంది అన్న చర్చ కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది గత ఎన్నికల్లో చూసినట్లయితే ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను బీజేపీకి కేటాయించింది టీడీపీ అదేవిధంగా పన్నెండు అసెంబ్లీ స్థానాలను ఆ రోజున పరిస్థితుల్లో బీజేపీ కేటాయించింది అయితే ఆ రోజు సీట్ల పంపకాల షేరింగ్లోకి జనసేన రాలేదు ఈ రెండు పార్టీలు అలయన్స్ అయిన తర్వాత మాత్రమే జనసేన వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు ఎన్డీఏలు టీడీపీ అఫిషియల్గా చేరిన పరిస్థితి కూడా ఉంది బట్ వేరే ఈరోజు చూసినట్లయితే ఐదు ఎంపీ స్థానాలను అడుగుతూ ఉంది బీజేపీ బీజేపీ ఆరు ఎంపీ స్థానాలను అడిగినా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఐదు ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం కూడా జరుగుతోంది అదే సమయంలో ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేసరికి దాదాపు పది ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా అంగీకరించారనే కొన్ని లీకులు కూడా వస్తున్నాయి అయితే ఈ అమిత్ షా కూడా ఇప్పటికే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలిపించుకున్నారన్న చర్చ కూడా జరుగుతూ వస్తోంది అయితే మరోవైపు చూసినట్లయితే అసలు ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది ఇది ఫేక్ ప్రచారమైన అన్న అనుమానం కూడా టీడీపీ శ్రేణుల్లో ఉంది కానీ కొంతమంది టీడీపీ సీనియర్ నేతలే ఢిల్లీ స్థాయిలో ఉన్న నేతలు కూడా దీన్ని అండర్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆల్రెడీ టీడీపీ అండ్ దెన్ బీజేపీ పొత్తులు ఓకే అయ్యాయని కూడా జనసేన నుంచి కూడా లీక్లు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ రెండు పార్టీల పొత్తుల ఇనిషియేషన్లో రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం కూడా ఉంది అందుకని ఈ మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగు నాటి పరిణామాలనే మరోసారి రిపీట్ చేయాలని అనుకుంటూ వస్తున్నాయి అలాంటి పరిస్థితులు ఈరోజు వైసీపీని పక్కన పెట్టి టీడీపీతోని జనసేనతోని కలిసి వెళ్లాల్సిన కలిసి వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఈరోజు బీజేపీకి ఏర్పడ్డాయి అయితే బీజేపీకి కొత్తగా ఈ రెండు పార్టీల్లో యాడ్ అని ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉంది ఓట్లు కానీ సీట్లు కానీ బట్ బీజేపీ వల్ల ఈ రెండు పార్టీలకు ముప్పు పొంచి ఉందనేది ఇంకో చర్చ బట్ ఓవరాల్గా ఆ చర్చిలోకి వెళ్లే ముందు ఈరోజు సీట్ల పంపకాలకు సంబంధించి ఇప్పటికే ఈ విషయం మీద అయితే ఒక క్లారిటీ వచ్చిందనేది అయితే మనకు సమాచారం ఐదు ఎంపీ స్థానాలకు అదేవిధంగా పది ఎమ్మెల్యే స్థానాలకు బీజేపీకి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఈ విషయం మీద మాట్లాడేందుకే చంద్రబాబు నాయుడు జనవరి సెకండ్ వారంలో అమిత్ షాను కూడా కలవబోతున్నారు ఢిల్లీ వెళ్ళి అని కూడా చెప్తున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్తో పాటు సో ఓవరాల్గా మనం ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు ఈ రోజున బీజేపీకి అన్ని సీట్లు హామీ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది చంద్రబాబు నాయుడు వైపు నుంచి మా ఆల్రెడీ జనసేనతో ఇంకా టికెట్లు కూడా పూర్తిస్థాయిలో ఖరారు కాకముందే బీజేపీకి అన్ని సీట్లు ప్రకటన చేసినట్లయితే టీడీపీకి వచ్చే ఫాయిదా ఏంటి ఈ రోజున తమతో పొత్తులకు రావాలంటే కొన్ని కండిషన్స్ బీజేపీ ఫాలో అవ్వాల్సిందే అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ బీజేపీతో టీడీపీ పొత్తులకు వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో రిజల్ట్ ఎలా ఉండబోతోంది సో ఈ అవకాశం ఇది ఈ పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశంగా మార్చుకునే అంశం ఈరోజు తెర మీదకి వచ్చే వరకు తెర మీదకి వచ్చే సీన్ ఎంతవరకు ఉంటుంది అసలు నిజంగా ఈరోజు బీజేపీతో పొత్తులు దిశగా చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడిని తమతో కలుపుకోవాలని ఈరోజు బీజేపీ నేతలు ఎందుకు అగ్రనేతలు ఎందుకు వీళ్ళూరుతూ వస్తున్నారు అమిత్ షా పదే పదే చంద్రబాబు నాయుడుతో లోకేష్తోని ఎందుకు చర్చలు జరుపుతూ ఉన్నారు ఆ స్థాయిలో బీజేపీ మీద అమిత్ షా లాంటి వాళ్ళు ప్రెజర్ ఇవ్వడానికి కారణం ఏంటి ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది వీటికంటే ముందు కొన్ని విషయాలు మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం టీడీపీ తన ఆవిర్భావం నుంచి జాతీయ రాజకీయాల్లో చాలా కీ రోల్ ప్లే చేసింది సో ఒక యునైటెడ్ ఫ్రంట్ మొదలుకొని నేషనల్ ఫ్రంట్ వరకు అప్పుడు ఎన్టీఆర్ఏఎం మొదలుకొని తర్వాత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చేంత వరకు కూడా అదే స్థాయిలో జాతీయ రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పింది ఈవెన్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు సో ఆ ప్రభుత్వంలో కూడా టీడీపీ కీలక భాగస్వామ్యం అయ్యింది ఆ తర్వాత ఇక ఆ వాజ్పేయి తరం నేతలు ఒక అద్వానీ కానీ కళ్యాణ్ సింగ్ మొదలుకొని మోమవర్తి కానీ ఫెర్నాడిస్ లాంటి నేతలు కానీ వీళ్ళందరితోని ప్లస్ ఆర్ఎస్ఎస్ ప్రముఖులతోని కూడా చంద్రబాబు నాయుడుకి చాలా సానుకూల సంబంధాలు ఉన్నాయి సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో ప్రతిపక్షానికి పరిమితమయ్యారో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో క్రమంగా ఒక గ్యాప్ అయితే ఆయనకి ఏర్పడింది ఒక వ్యాక్యూమ్ ఇదే సమయంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని ఇప్పుడు ప్రధానిగా ఉండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ పేరు ఎలా అయితే తరమీతికి వచ్చిందో అప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని ఉద్దేశించి కొన్ని కమెంట్లు చేయడం జరిగింది ఆ వాళ్ళిద్దరికి మధ్య ఆ చిన్న క్లాషెస్ తప్ప పెద్దగా వ్యక్తిగత విభేదాలు అంటూ లేవనే చెప్పుకోవాలి పార్టీల పరంగా కూడా ఇక అలాంటి సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోడీని ప్రధాన అభ్యర్థిగా తీసుకొచ్చింది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని బీజేపీ ఆ ప్రధాన అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేసింది ఆ రోజు ఎన్డీఏని బలోపేతం చేసిన బాధ్యత కూడా మోడీ మీదే పడింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఆయన కాల్ఫర్ చేసే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే తెలంగాణకు కొచ్చిమరి బాలకృష్ణతోని కూడా భేటీ అయ్యి టీడీపీని ఎన్డీఏలో చేర్చే విధంగా ఆయన ఒప్పించడం జరిగింది సో బాలకృష్ణ మాటను మోడీ మాటను చంద్రబాబు ఆ రోజు కాదనలేకపోయారు ఇక రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్గా మిగిలిన రాష్ట్రం అప్పుల కుప్పగా మిగిలిన రాష్ట్రం అప్పుడున్న పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపెట్ అవ్వాలి అంటే మిగతా రాష్ట్రాలతో పాటు సమానంగా ఏపీ రావాలి అంటే జాతీయ స్థాయిలో అధికారంలోకి రాబోతున్న ఏదో ఒక పార్టీతో పొత్తు అవసరమని కూడా చంద్రబాబు నాయుడు భావించారు ఈ క్రమంలోనే ఆ రోజు ఎన్డీఏలోని అఫిషియల్గా ఆయన జరగడం జరిగింది మోడీ మాటలకు ఆయన కన్విన్స్ కూడా అయ్యారు రెండేళ్ల పాటు ఈ పొత్తులు బాగానే కొనసాగుతూ వచ్చాయి విభజన హామీల వేదికగా రెండు పార్టీల మధ్య స్టార్ట్ అయిన రిఫ్ట్ తర్వాత రోజుల్లో మోడీ అండ్ దాని చంద్రబాబు మధ్య వ్యక్తిగత వైరం దాకా వెళ్ళింది సో కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రులను కూడా ఇరు పార్టీలు విరమించుకున్న పరిస్థితి జా జాతీయ స్థాయిలో ధర్మ పోరాట దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తే ఇక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద మోడీ వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా కారణమయ్యారు సో ఇలా ఈ వ్యాక్యంలోకి వైఎస్ఆర్సీపీ వచ్చింది సక్సెస్ఫుల్గా ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో చేతులు కలిపిన తీరు అటు కేసీఆర్ కూడా కండగింపుగా మారిందనుకోవాలి అటు కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ పేరుతో బీజేపీ కేసీఆర్ కలిసి జగన్మోహన్ నారో సీఎం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు అన్నది ఇప్పటిదాకా ఉన్న విమర్శ అందులో వాస్తవం కూడా ఉంది సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకి టీడీపీ పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా సైలెంట్గా ఉంటూ వచ్చారు ఆ స్థాయిలో బీజేపీ మీద ఆయన ఎక్కడా విమర్శలు చేసిన సందర్భాలు లేవు రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ మీదే జగన్ని టార్గెట్ చేయడం మీదే ఆయన ఫోకస్ పెడుతూ వచ్చారు అయితే ఈ అంశాలన్నిటి తర్వాత ప్రత్యేకించి ఎన్డీఏ రోజు రోజుకి రోజు రోజుకి డీఫేమ్ అవుతూ వచ్చింది ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్న ఒక సాలిడ్ మిత్రపక్షాలన్నీ కూడా ఈరోజు ఎన్డీఏలో లేరన్నది వాస్తవం ఒక నితీష్ కూడా వాళ్ళకి దూరం అవడం జరిగింది ఏదైతే ఉద్ధవ్ ఠాక్రేని స్థాయిలో సీఎం స్థానం నుంచి బీజేపీ దించడం షిండే లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు షిండే లాంటి శివసేన మాత్రమే బీజేపీతో ఉంది హేమంత్ సోరేన్ లాంటి వాళ్ళ కేసులతో అతలాగృతం అవుతూ ఉన్నారు ఈరోజు ఆ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేని సిచ్యువేషన్లో ఈరోజు వాళ్ళు బీజేపీకి మద్దతుగా లేరు స్టాలిన్ డే వన్ నుంచి కాంగ్రెస్తోనే ఆలయంలో అయినా ఇక మమతా లాంటి వాళ్ళు ఏ అవకాశం వస్తే అటు పూర్తి స్థాయిలో టర్న్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు కేరళలో సీఎంగా ఉన్న లెఫ్ట్ పార్టీస్ కానీ ఈవెన్ పెనరై విజయ్ లాంటి వాళ్ళు కూడా ఇండియా కూటమి వైపే ఉన్నారు ఇక అలా చూసుకున్నట్లయితే కూడా సౌత్లో బాగా వెయ్యాలని బీజేపీ లెక్కలు కట్టినా ఈరోజు తమిళనాడులో అన్నాడీఎంకే రూపంలో ఒక ప్రయోగం చేస్తే ఈరోజు అన్నాడీఎంకే కూడా బీజేపీ పొత్తుల నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్ ఉంది ఆ ప్రయోగం ఒక విఫల ప్రయోగంగా మిగిలింది వేరేజ్ ఈరోజు చూసినట్లయితే జేడిఎస్ రూపంలో పొత్తులకు వెళ్ళి మన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే బీజేపీ చవిచూసింది ఈరోజు జేడిఎస్ అసలు వెళ్తే పొత్తుల్లో ఉందా లేదా అని కూడా ఒక అనుమానమే చాలా మందికి ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలు మాత్రం కర్ణాటక రూపంలో సౌత్లో మోపాలి అనుకున్న బీజేపీకి కర్ణాటక మొన్నటి ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో ఒక చేదు అనుభవాన్ని అయితే మిగిల్చాయి ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే చేతి ఫలితం బీజేపీకి ఎదురైంది కేసీఆర్ రూపంలో ఎప్పుడైతే కేసీఆర్ అండ్ బీజేపీ టైఅప్ అనే ఒక వాదన తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీ రాష్ట్రంలో డీఫేమ్ అవుతూ వచ్చింది అది కాంగ్రెస్కి అనుకూలించిన ఆ పరిణామాలు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పరిస్థితుంది అందుకే ఈరోజు సౌత్లో గతంలో కర్ణాటక తరహాలో ఒక్క రాష్ట్రమైనా బీజేపీకి చెప్పుకునేందుకు అధికారం లేదు అలాంటి సిచ్యువేషన్లో ఎలాగైనా ఏపీ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాలన్న ఆలోచన బీజేపీకి పెరిగింది ఇంకోవైపు చూస్తే పార్టీలో ఉన్న సీనియర్ల ప్రెజర్ కావచ్చు చంద్రబాబు నాయుడుతో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ నేతలకు ఉన్న సంబంధాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజున టీడీపీ లాంటి శివసేన లాంటి కొన్ని మిత్రపక్షాలు తమతో ఎన్డీఏ వైపు కావాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ఇంక ఈవెన్ ఇండియా కూటమి రోజు రోజుకి బలపడుతున్న తీరు కూడా వాళ్ళని ఆందోళనలో పడేస్తోంది అందుకే ఈరోజు టీడీపీ మీద చాలా సీరియస్గా మోడీ అనుకో అని దెన్ అమిత్ షా కానీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఏదైతే మనం చూసినట్లయితే గత ఏళ్ల కాలంలో ఒక అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణకి భీమవర వేదికగా జరిగిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడం కానీ అదేవిధంగా జీ ట్వంటీ సన్నాహ సమావేశానికి చంద్రబాబు నాయుడు దగ్గరుండి మోడీ ఆహ్వానించడం అక్కడ వాళ్ళిద్దరూ భేటీ అవ్వడం మనం చూసాం అమిత్ షాతో కూడా చంద్రబాబు నాయుడు తన జైలుకి వెళ్లే ముందు కూడా భేటీ అయ్యారు పొత్తులు తీసుక అప్పుడు చర్చ జరిగిందనే ప్రచారం జరిగింది ఆ తర్వాత మధ్యలో మనం చూసినట్లయితే ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతు కూడా బీజేపీ కోరడం జరిగింది అలా బీజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు చంద్రబాబు అనధికారికంగా పూర్తి స్థాయిలో పొత్తులో లేకపోయినా మద్దతు కూడా ప్రకటించున్నారు బట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం అనధికారికంగా పొత్తుల్లో ఉంటూనే బీజేపీకి అన్ని విధాలా ఈ నాలుగున్నర ఏళ్ళుగా సహకరిస్తూ వచ్చారు సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత అండ్ దెన్ తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పూర్తి స్థాయిలో తన సర్వే కూడా ఓన్గా చేయించుకుంటూ వస్తున్నారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వేల్లో కూడా ఈరోజున జనసేన టీడీపీ కూటమి రేపు రేపు రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో అమిత్ షా లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని బీజేపీ బీజేపీ టీడీపీ పొత్తుల్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడుతోనూ అటు లోకేష్తోనూ కూడా వాళ్ళు టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కాలంగా బీజేపీ చాలా సీరియస్గా టీడీపీతో పొత్తులు తీసుగా ఫోకస్ పెట్టిందనే చర్చ ఉంది అటు పవన్ కళ్యాణ్తో వీళ్ళు మధ్య మధ్య మార్గంగా మాట్లాడిస్తూ ఉన్నారు ఇటు మనం చూసినట్లయితే పురంధేశ్వర్ తో కూడా అదే స్థాయిలో మాట్లాడిపిస్తూ ఉన్నారు సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద ప్రచరిస్తూ వస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో పొత్తులు కావాలి అంటే కొన్ని కండిషన్స్కి బీ బీజేపీ ఒప్పుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్టు మొన్నటి మొన్నటికి వరకు కూడా వార్తలు వచ్చాయి ఇక మొత్తానికైతే ఈరోజు బీజేపీతో ఆల్రెడీ పొత్తులు కూడా టీడీపీకి కన్ఫర్మ్ అయినాయని కూడా అంటున్నారు పూర్తి స్థాయిలో ఈ రోజున ఐదు ఎంపీ స్థానం బీజేపీ స్టార్టింగ్లో పన్నెండు ఎంపీ స్థానాల దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఆరు ఎంపీ స్థానాలను అడిగిందనే ఒక చర్చ జరుగుతోంది అయితే బీజేపీకి మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఐదు ఎంపీ స్థానాలతో పాటు పది ఎమ్మెల్యే సీట్లను ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారన్న ప్రచారం అయితే జరుగుతోంది పది ఆ తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారన్న ప్రచారం అయితే ఉంది బట్ ఈ దిశగా టీడీ బీజేపీ నేతలు కూడా ఈరోజు ఆ పొత్తులను ఎండాస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అటు జనసేనకి కొన్ని సీట్ల పంపకాలు అవసరం ఉంటుంది ఇటు బీజేపీకి అందుకనే ఈ ఈసారి బీజేపీ డిమాండ్ చేసిన సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ లేదు అందుకే కేవలం ఐదు ఎంపీ స్థానాలతో పాటు తొమ్మిది లేదా పది అసెంబ్లీ సీట్లను ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని కూడా చెప్తూ వస్తున్నారు ఇప్పటికే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఆ దిశగా చర్చలు కూడా జరిపారు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతే రేపు అమిత్ షాతో చంద్రబాబు నాయుడు కూడా భేటీ కాబోతున్నారు అంటున్నారు ఈ పొత్తులు దిశగా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలు ఇచ్చిన తర్వాత అమిత్ షా కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా అంటున్నారు జనవరి సెకండ్ వీక్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అటు అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారు చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం అటు పవన్ కళ్యాణ్ అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ అండ్ దెన్ చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కలిసి అమిత్ షాతో మరో భేటీ కూడా జరపబోతున్నారు అంటున్నారు సో ఓవరాల్గా ఇప్పుడున్న సిచువేషన్లో రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఏ స్థాయిలో రాష్ట్రాన్ని విభజించ విభజించింది కాంగ్రెస్ అని ఏ స్థాయిలో కోపం ఉందో అందుకంటే ఎక్కువగా రాష్ట్రాన్ని కనీసం కాంగ్రెస్ అవసాన దశలో ఉంటే ఆ అవసాన దశలు కూడా లేకుండా అమరావతి లాంటి వాటిని బీజేపీ చంపేసిందని ఒక అపప్రద ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బీజేపీతో కలిసి పొత్తులకు వెళ్ళడం అంటే చంద్రబాబు నాయుడు ఒక సాహసం చేస్తున్నారని అనుకోవాలి మరి ఇప్పుడున్న సిచువేషన్లో బీజేపీతో పొత్తులు దిశగా చంద్రబాబు నాయుడు వెళ్ళినట్లయితే ఆ పొత్తులు జనం ముందుకు ఎలా తీసుకెళ్లగలరు తన క్యాడర్ను ముందుగా ఆయన ఎలా కన్విన్స్ చేయగలరు అనేది మనం చూడాలి సో మొత్తానికి అయితే సీట్ల పంపకాల విషయంలో పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రావాలి బీజేపీ టీడీపీ మధ్య అంటే మరొక వారం రోజులు ఇంకా ఆగాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఓవరాల్ గా రాష్ట్రంలో ఈ పరిణామాలు నిజంగానే రెండు వేల పద్నాలుగు నాటి పరిణామాలను పునరావృతం చేస్తాయా లేదా అనేది కూడా మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు